హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్లో ఎస్టిమేషన్ ఆఫ్ ఫేట్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ మెషినింగ్ టైమ్స్. సో ఏదైనా ఒక మెటీరియల్ని మనం మెషినింగ్ చేస్తే దాని యొక్క టైంని దాన్నే మనం మెషినింగ్ టైం అన్నాం. అండ్ అదేవిధంగా ఆ మెషిన్ యొక్క ఆ పార్ట్ యొక్క వెయిట్, సో వెయిట్ని ఎస్టిమేట్ చేయడానికి, సో ఈ ఎస్టిమేషన్ చేసిన తర్వాత దానికి కాస్టింగ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ అనేది మనం వాడుతూ ఉన్నాము. సో ఇదే ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్. ఓకే, సో మనం బేసిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఆల్రెడీ చేసి ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్లో ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. సో అవన్నీ కూడా చూడండి. అండ్ మన ఛానల్లో 460+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా సబ్జెక్ట్ వీడియోస్, టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్, సో అన్ని సబ్జెక్టులు కూడా బేసిక్ వీడియోస్ మన ఛానల్లో ఉంచడం జరిగింది. చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది టైం టేకెన్ టు ప్రిపేర్ ఏ జాబ్. సో ఒక జాబ్ని మనం ప్రిపేర్ చేస్తున్నాము అంటే మెషినింగ్ చేస్తున్నాము. సో దానికి ఏమంటున్నారంటే టైము ఎంత అయింది అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు అకార్డింగ్ టు ది డైమెన్షన్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ డయాగ్రామ్ అనేది ఇచ్చారు. సో దీనికి ఈ పార్ట్ తయారు చేయడానికి ఇలాగా ఎంత టైం అవుతుంది. ఫ్రమ్ ఏ బార్ ఆఫ్ 4 సెంటీమీటర్స్. సో ఒక బార్ 4 సెంటీమీటర్స్ డయామీటర్ అండ్ 6 మీటర్స్ లాంగ్. సో ఒక బార్ ఇనిషియల్గా ఇలా ఒకటి తీసుకొని 4 సెంటీమీటర్స్ డయామీటరు, 6 సెంటీమీటర్స్ లాంగ్. సో ఈ బార్ని మనం ఇలా మెషినింగ్ చేసుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది. ఎజ్యూమ్ ఫాలోయింగ్ డేటా. సో ఈ బిలో ఇచ్చిన డేటాని ఎజ్యూమ్ చేసుకోమంటున్నారు. కటింగ్ స్పీడ్ ఆఫ్ టర్నింగ్ అండ్ బోరింగ్. సో టర్నింగ్ బోరింగ్ మనం మెషినింగ్ చేసినప్పుడు, ఆ యాక్టివిటీ చేసినప్పుడు దాని యొక్క కటింగ్ స్పీడ్ 20 మీటర్స్ పర్ మినిట్ అని అస్యూమ్ చేసుకోమంటున్నారు. కటింగ్ స్పీడ్ ఆఫ్ డ్రిల్లింగ్ 30 మీటర్స్ పర్ మినిట్. సో డ్రిల్లింగ్ చేసినప్పుడు కటింగ్ స్పీడ్ 30 మీటర్స్ పర్ మినిట్ అని అస్యూమ్ చేసుకోమంటున్నారు. ఫీడ్ ఫర్ టర్నింగ్ అండ్ బోరింగ్. టర్నింగ్ అండ్ బోరింగ్ చేసినప్పుడు ఫీడ్ ఎంత ఇస్తాము, 0.02 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్. ఫీడ్ ఫర్ డ్రిల్లింగ్. సో డ్రిల్లింగ్ చేసినప్పుడు ఎంత ఫీడ్ ఉంటుంది, 0.023 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్. డెప్త్ ఆఫ్ కట్ నాట్ ఎక్సీడ్ 3 mm. సో మనం డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చినప్పుడు అది 3 mm కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. సో ఇది మనకి డేటా ఇచ్చారు. సో మనం ఈ బార్ని ఈ మెటీరియల్ కింద అంటే ఇలా మెషినింగ్ చేయడానికి ఎంత టైం అవుతుంది అనేది ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్యాల్కులేట్ చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రా మెటీరియల్, ఈ బార్ని ఇలా మనం తయారు చేయాలంటే అందులో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయో మనం ఫస్ట్ రాసుకోవాలి. సో దాన్నే మనం స్టెప్స్ అన్నాము. ఓకే, ఇప్పుడు స్టెప్ 1 ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే స్టెప్ 1. ఓకే, స్టెప్ 1లో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ డయామీటర్ 4 సెంటీమీటర్స్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలి, 3.5 సెంటీమీటర్స్ కింద ఫస్ట్ దాన్ని మెషినింగ్ చేసుకోవాలి. అంటే 4 సెంటీమీటర్స్ నుంచి 3.5 సెంటీమీటర్స్కి దాన్ని రిడ్యూస్ చేయాలి. సో రిడ్యూస్ చేయాలి అంటే మనం ఏ ఆపరేషన్ యూస్ చేయాలి, టర్నింగ్. సో టర్నింగ్ అనేది చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ డయామీటర్ కాస్త ఇలా తగ్గిపోతుంది అన్నమాట, అంటే ఇలా తగ్గిపోతుంది. సో ఇది టర్నింగ్ అనేది మనకు ఫస్ట్ ఆపరేషన్. సో అది స్టెప్. నెక్స్ట్ స్టెప్ 2. సో స్టెప్ 2లో ఏం చేస్తాము అంటే ఇక్కడ మనకి హోల్ కనిపిస్తుంది. ఒరిజినల్గా ఈ బార్లో ఎటువంటి హోల్ కూడా లేదు. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఒక హోల్ అనేది దీనికి డ్రిల్లింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషను డ్రిల్లింగ్. ఓకే, ఈ హోల్ ఎలా ఎంత వేస్తాము అంటే ఇక్కడ చూసారు కదా డయామీటర్ డిఫరెంట్గా ఉన్నాయి, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఏదైతే లీస్ట్ ఉందో
దాన్ని మనం ఏం చేస్తాం అంటే త్రూ అవుట్ ది బార్కి డ్రిల్లింగ్ చేసుకొని ఆ తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో దాన్ని మనం బోరింగ్ చేసుకుంటాం. సో బోరింగ్ అంటే ఏంటి, కొంచెం ఈ హోల్ని ఎన్లార్ చేయడం అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, డ్రిల్లింగ్. ఓకే, డ్రిల్లింగ్ తర్వాత స్టెప్ త్రీ ఏంటి, బోరింగ్. సో ఈ మూడు ఆపరేషన్స్ కూడా మనం ఇందులో పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు దీని వైజ్ మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి, అండ్ దాని టైంని క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే స్టెప్ 1. సో స్టెప్ 1లో మనం ఏం చేస్తాము, టర్నింగ్ చేస్తాము. సో టర్నింగ్ చేస్తాము అంటే ఈ 4 సెంటీమీటర్స్ నుంచి 3.5 సెంటీమీటర్స్కి కటింగ్ అనేది చేస్తున్నాం, అంటే మిషనింగ్ అనేది చేస్తున్నాం. సో మా మిషనింగ్ టర్నింగ్ ద్వారా రిడ్యూస్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే డయా 4 సెంటీమీటర్స్ నుంచి డయామీటర్ 3.5 సెంటీమీటర్స్కి రిడ్యూస్ చేస్తున్నాము. సో రిడ్యూస్ చేసినప్పుడు అది ఎన్ని కట్లలో రావాలి అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. అంటే మనం ఆ 4 ఇంచ్ 3.5 రావాలంటే మనం ఎన్ని కట్స్ ఇవ్వాలి ఆ కటింగ్కి. సో అలా అది కలుపుకోవడానికి, సో నెంబర్ ఆఫ్ కట్స్ ఈక్వల్ టు 4 ఇనిషియల్ డయామీటర్ మైనస్ ఫైనల్ డయామీటర్ మనకు కావాల్సిన డయామీటర్ బై 2 ఇంటూ 0.3. సో 2 ఇంటూ 0.3 ఎలా వచ్చింది అంటే, మనకు ఫార్ములా ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ కట్స్ ఫార్ములా ఏంటి అంటే, ఇనిషియల్ లెంగ్త్ మైనస్ ఫైనల్ లెంగ్త్ బై 2 ఇంటూ డెప్త్ ఆఫ్ కట్. సో డెప్త్ ఆఫ్ కట్ ఎంత ఇచ్చారు మనకి, 3 mm ఇచ్చారు. సో దీన్ని మనం అన్నీ కూడా మనకి సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ 3 mm కాస్త మనకి 0.3 సెంటీమీటర్స్ అవుతుంది. సో అదే మనకి 2 ఇంటూ 0.3 ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ 0.83 వస్తుంది. సో ఇది దీన్ని మనం రఫ్గా 1 కట్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మనం ఈ 4 నుంచి 3.5 చేయాలి అంటే ఎన్ని కట్లు కావాలి, 1 కట్ కావాలి. సో ఇప్పుడు ఈ టర్నింగ్కి, ఈ 4 నుంచి 3.5 చేయడానికి టర్నింగ్కి కావాల్సిన టైం ఎంతో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తున్నాము. సో టైం ఫర్ టర్నింగ్, టైం ఫర్ టర్నింగ్ ఈక్వల్ టు దీన్ని మనం టైము T1 అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ చాలా ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి T1. సో మనకు తెలిసిన ఫార్ములా L1, సో లెంగ్త్ ఆఫ్ ది కట్ మల్టిప్లైడ్ బై ఫీడ్ ఇంటూ దాని యొక్క స్పీడ్ ఆఫ్ ది జాబ్. ఓకే, సో ఇప్పుడు L1 తెలుసు, F తెలుసు. సో ఫీడ్ ఆఫ్ ది టర్నింగ్కి మనకి ఎంత ఇచ్చారు, 0.02 సెంటీమీటర్స్ ఇచ్చారు, కానీ N తెలీదు. సో N తెలీదు అంటే మనం N అనేది ఫార్ములా ఏంటి, N1 ఈక్వల్ టు 100 S/πD. సో మనకు తెలిసి ఈ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 100 ఇంటూ దాని యొక్క కటింగ్ స్పీడ్. సో కటింగ్ స్పీడ్ ఆఫ్ టర్నింగ్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. సో 20/5 ఇంటూ దాని యొక్క డయామీటరు. సో దాని యొక్క డయామీటర్ ఎంత, 4. ఇనిషియల్ డయామీటర్ కదా మనకు కావాల్సింది. సో 4 ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి N1 ఈక్వల్ టు 159 RPM అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి N అనేది వచ్చింది. సో స్పీడ్ మనకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. సో మనకేంటి, T1 ఈక్వల్ టు L1/F(N1). సో L1 వాల్యూ ఎంత, లెంగ్త్ ఆఫ్ ది కట్. సో లెంగ్త్ ఆఫ్ ది కట్ త్రూ అవుట్ ది లెంగ్త్ మనం చేయాలి కదా ఈ బార్ మొత్తం కూడా. సో అది 6
by F value. So F value manaki ento vachindi feed andulo evadam jarigindi idi 0.02. So 0.02 multiplied by ippudu vachina RPM 159. Okay, so ippudu deen value, therefore T1 time for turning, so dan value ento vachindi ante 1.89 minutes. So first time anedi manaki vachindi. Okay, next operation em anukunnam manu, ee drilling anedi eyyali 2 centimeters tho drilling anedi eyyali. So ippudu step 2. So step 2 lo first em chesamu 4 centimeters nunchi 3.5 varaku turning chestunnamu. Ippudu drilling anedi chestunnam throughout the length 2 సెంటీమీటర్స్ తో డ్రిల్లింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడు టైం ఫర్ 2 సెంటీమీటర్స్ డ్రిల్లింగ్. సో ఇప్పుడు T2 ఈక్వల్ టు L2, ఎందుకంటే సెకండ్ స్టెప్ కాబట్టి F ఇంటూ N2. ఓకే, అగైన్ మనకి ఇక్కడ N2 తెలియదు. సో N2 వాల్యూ మనం కనుక్కోవాలి అంటే దాని యొక్క ఫార్ములా 100S బై పై డి. ఓకే, సో ఇప్పుడు 100 మల్టిప్లైడ్ బై దాని యొక్క డ్రిల్లింగ్కి, సో డ్రిల్లింగ్కి ఎంత కటింగ్ స్పీడ్, సో డ్రిల్లింగ్కి కటింగ్ స్పీడ్ ఎంత ఇచ్చారు, సో డ్రిల్లింగ్కి కటింగ్ స్పీడ్ 30 ఇచ్చారు. సో 30 బై 5 ఇంటూ ఎంత హోల్ డ్రిల్లింగ్ చేస్తున్నామో మనం 2. సో 2, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి క్యాల్కులేట్ చేస్తే 477 ఆర్పిఎం వస్తుంది. ఓకే, సో ఇక్కడికి N2 కూడా వచ్చింది. ఇప్పుడు T2 ఈక్వల్ టు L2 బై F ఇంటూ N2 కదా. సో దీని వాల్యూ L2 లెంగ్త్ ఆఫ్ ది కట్, సో ఎంత ఇస్తున్నాం మనం త్రూ అవుట్ ది లెంగ్త్ ఈ డ్రిల్లింగ్ అనేది వేస్తున్నాము. సో త్రూ అవుట్ ది లెంగ్త్ వేస్తున్నాం కాబట్టి 6 బై దాని ఫీల్డ్ ఎంత ఇచ్చారు, సో డ్రిల్లింగ్కి ఫీల్డ్ ఎంత ఇచ్చారు 0.023. సో 0.023 ఇచ్చారు కదా, సో దాన్ని మనం అక్కడ వేసుకుందాం. 0.023 ఇంటూ N2 477. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే దేర్ఫోర్ T2 ఈక్వల్ టు 0.55 మినిట్స్. సో మీరు క్యాల్కులేట్ చేయొచ్చు, నేను ఆల్రెడీ ముందే క్యాల్కులేట్ చేసి ఉంచుకున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3. సో స్టెప్ 3లో మనం ఏం చేస్తాము, ఈ మొత్తం కూడా డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 2 డయామీటర్ ఉంది అండ్ ఇది 3 ఉంది, ఇది 2.5 ఉంది. సో అందుకోసం మనం ఏం చేయాలి, బోరింగ్ అనేది చేయాలి, రెండు సార్లు బోరింగ్ చేయాలి. ఒకసారి 2.5 చేయాలి, దాని తర్వాత 3కి చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు అంటే ఎంత, 1.5 లెంగ్త్ ప్లస్ 2 లెంగ్త్, ఈ 3.5 మీటర్స్ సెంటీమీటర్స్ వరకు మొత్తం కూడా మనం 2.5తో బోరింగ్ చేయాలి. సో ఇది టైం క్యాల్కులేషన్ ఫర్ ఎన్ని మీటర్లు చేయాలి మనం, 3.5 మీటర్స్ చేయాలి. సో 3.5 మీటర్స్ డయామీటర్, 3.5 సెంటీమీటర్స్ బోరింగ్. ఓకే, సో మనం ఈ పోర్షన్ మనం ఏమి చేయము ఓన్లీ, ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 సెంటీమీటర్స్ మనం డ్రిల్లింగ్ చేస్తాం కాబట్టి. కానీ ఇక్కడ 2.5 3 ఉంది కాబట్టి ఈ డ్రిల్లింగ్ త్రూ అవుట్ ది చేసిన ఈ 2 సెంటీమీటర్స్ డై అని మనం ఏం చేస్తున్నాము, ఎన్లార్జ్ చేస్తున్నాము, దాన్నే మనం బోరింగ్ అన్నాము. సో ఇప్పుడు మనం ఈ 3.5ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, 1.5 ప్లస్ 2 కింద రాసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థం అవడం గురించి. ఓకే, సో ఇప్పుడు T3 ఈక్వల్ టు
L3 by F into N3. Okay. So first manu E portion ki E mottam portion ki 2.5 length of boring for the length of for the length. ఎంత లెంగ్త్ తో చేస్తున్నాం మనం 3.5 సెంటీమీటర్స్ లెంగ్త్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఎల్ త్రీ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎన్ త్రీ. ఓకే, మనం ఇక్కడ ఏ డయా నుంచి ఏ డయాకి వెళ్తున్నాము, ఫ్రమ్ 0.2 సెంటీమీటర్స్ డయా నుంచి టు 0.25 సెంటీమీటర్స్ వరకు వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎన్ త్రీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ త్రీ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి, 100 × S/π × d. ఓకే, సో ఇక్కడ 100 × S వాల్యూ అంత. సో ఎస్ వాల్యూ బోరింగ్కి కటింగ్ స్పీడ్, ఎస్ అంటే కటింగ్ స్పీడ్. సో కటింగ్ స్పీడ్ అంటే ఏం లేదు, మనం డ్రిల్లింగ్ ఇలా వేసేటప్పుడు, డ్రిల్లింగ్ కానీ బోరింగ్ కానీ మనం చేసేటప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత ఉంది, సో కటింగ్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత ఉంది అది కటింగ్ స్పీడ్ అవుతుంది. అండ్ ఫీడ్ అంటే దానికి కటింగ్ ఇచ్చినప్పుడు ఎంత ఫీడింగ్ ఇస్తే ఎంత కటింగ్ అవుతుంది అనేది ఫీడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 100 దాని యొక్క బోరింగ్లో దానికి కటింగ్ స్పీడ్ ఎంత, 20 మీటర్స్ పర్ మినిట్. సో 20 మీటర్స్ పర్ మినిట్ మనం ఇక్కడ వాల్యూ వేసుకుందాము. సో 20 × π × d వాల్యూ. సో d వాల్యూ మనం ఎంత చేస్తున్నాము, 2. ఓకే, సో d వాల్యూ మనం ఏం చేస్తాము అంటే 2, ఎందుకంటే ఇనిషియల్ డయామీటర్ 2 కాబట్టి 2 తీసుకుంటున్నాము. సో 2 తీసుకొని దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 318 ఆర్పిఎమ్. ఓకే, సో ఇక్కడికి ఎన్ త్రీ కూడా వచ్చింది. ఓన్లీ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఆ బోరింగ్ అనేది చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు టీ త్రీ ఈక్వల్ టు ఎల్ త్రీ బై ఎఫ్ ఇంటూ ఎన్ త్రీ. సో ఎల్ త్రీ వాల్యూ ఎంత, సో లెంగ్త్ ఆఫ్ ది కట్ మనం ఎంత ఇస్తున్నాము, 3.5. ఇది డే కాదు, 3.5 సెంటీమీటర్స్ బై ఫై ఇంటూ సారీ ఎఫ్ ఫీడ్ ఎంత. సో ఫీడ్ మనకి బోరింగ్కి ఫీడ్ ఎంత ఇచ్చారు, 0.02 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్. సో 0.02 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్ బై దాని యొక్క స్పీడ్ 318. సో ఇప్పుడు టైం త్రీ టీ త్రీ ఈక్వల్ టు 0.55 మినిట్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు మెషినింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ మిడిల్ పోర్షన్ ఏం చేయాలి అంటే మనం 2.5 నుంచి 3 బోరింగ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దానికి క్యాలిక్యులేషన్ ఎంత అయిందో చూద్దాం. సో ఇప్పుడు స్టెప్ త్రీ వరకు మనం చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టెప్ 4. సో మనం ఇనిషియల్గా రాసుకున్నప్పుడు స్టెప్ 4 కూడా రాసుకోవాలి, ఎందుకు అంటే సో రెండోసారి బోరింగ్ ఉంది కాబట్టి దాన్ని స్టెప్ 4 కూడా రాసుకోవచ్చు, లేదా ఒకే దాంట్లో మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టెప్ 4 అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టెప్ 4, సో స్టెప్ 4లో మనకి ఏమవుతుంది అంటే సేమ్ అగైన్ స్టెప్ 4 ఈక్వల్ టు, సో మనం ఏం చేస్తున్నాము, టైం ఫర్ బోరింగ్ ఎంత లెంగ్త్ చేస్తున్నాము మనం, ఇక్కడ 2 సెంటీమీటర్స్ లెంగ్త్ మనం బోరింగ్ అనేది చేస్తున్నాము. సో ఎంత డయామీటర్ నుంచి, 2.5 నుంచి 3 చేస్తున్నాము. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము, టైం ఫర్ బోరింగ్ ఆఫ్ లెంగ్త్ 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ డయామీటర్ 2.5 సెంటీమీటర్స్ టు 3 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము మనం, ఈ స్టెప్లో ఫోర్త్ స్టెప్లో 2 సెంటీమీటర్స్
బోరింగ్ చేస్తున్నాము 2.5 నుంచి 3కి మనం ఆ డయామీటర్ అనేది బోర్ చేస్తున్నాము అంటే 2.5 నుంచి 3కి దాన్ని పెంచుతున్నాము ఆ హోల్ని. సో అందుకోసం మనం ఇక్కడ స్టెప్ 4 ఏదైతే ఉందో అది క్యాల్కులేట్ చేస్తున్నాము. సో T4 ఈక్వల్ టు సేమ్ L4 బై ఎఫ్ ఇంటూ N4. సో ఇక్కడ కూడా మనకి N4 అనేది క్యాల్కులేట్ చేయాలి. సో N4 ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ బై పై ఇంటూ డి. సో ఇక్కడ 100. సో బోరింగ్కి మనకి ఎంత ఇచ్చారు కటింగ్ స్పీడ్? సో బోరింగ్కి కటింగ్ స్పీడ్ 20 మీటర్స్ పర్ మినిట్. సో అదే 20 మీటర్స్ పర్ మినిట్ మనం వేసుకుంటాము. 20 మీటర్స్ పర్ మినిట్ బై ఫైవ్ ఇంటూ దీని యొక్క డయామీటర్ ఎంత? ఇనిషియల్ డయామీటర్ 2.5 నుంచి 3 కదా మనం బోర్ చేస్తున్నాము. సో అది 2.5. సో దీని వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 255 ఆర్పిఎమ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు T4 ఈక్వల్ టు L4 బై ఎఫ్ ఇంటూ N4. సో L4 అంటే లెంగ్త్ ఆఫ్ ది కట్. సో లెంగ్త్ ఆఫ్ ది కట్ ఎంత ఇస్తున్నాం మనం? 2 సెంటీమీటర్స్ ఇస్తున్నాము. సో 2 సెంటీమీటర్స్ బై దాని యొక్క ఫీడ్. సో బోరింగ్కి ఎంత ఫీడ్ ఇస్తున్నాము మనం? బోరింగ్కి 0.02 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్. సో 0.02 ఇంటూ N4 వాల్యూ 255. ఓకే. సో ఇప్పుడు T4 ఈక్వల్ టు 0.39 మినిట్స్. సో ఇప్పుడు మనకి 4 టైంలు వచ్చాయి, 4 టైమ్స్. సో 4 టైమ్స్ ఏంటంటి, ఫస్ట్ ఈ డయామీటర్ను 4 సెంటీమీటర్స్ నుంచి 3.5కి మనం మెషినింగ్ చేయడానికి 1 టైము, అండ్ మొత్తం కూడా 2 సెంటీమీటర్స్తో డ్రిల్ వేయడానికి 2వ టైము, అండ్ ఈ పోర్షన్ 2 నుంచి 2.5కి బోరింగ్ వేయడానికి 3వ టైము, 2.5 నుంచి 3కి బోరింగ్ వేయడానికి 4వ టైము. సో ఈ 4 టైముల్ని మనం కలిపితే ఆ మెషినింగ్ టైం అనేది మనకు వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ టోటల్ మెషినింగ్ టైం, టోటల్ మెషినింగ్ టైం T=T1+T2+T3+T4. ఓకే. సో ఇప్పుడు T1 ఎంత వచ్చింది వాల్యూ? సో T1 వాల్యూ 1.89 మినిట్స్, ప్లస్ T2 వాల్యూ 0.55, ప్లస్ T3 వాల్యూ మనకు వచ్చింది 0.55, ప్లస్ T4 వాల్యూ 0.39. సో టోటల్ టైమ్ ఈక్వల్ టు 3.38 మినిట్స్. సో మనం ఈ జాబ్ని, ఈ సాలిడ్ మెటీరియల్ని ఇలా డ్రిల్లింగ్ వేసి బోరింగ్ చేయడానికి మనకు టోటల్ మెషినింగ్ టైం ఎంత? 3.38 మినిట్స్ మనకి రిక్వైర్డ్ అవుతుంది. సో ఇది ఒక మెషినింగ్ టైం క్యాల్కులేషన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.